అభ్యర్థిగా మన సిట్టింగ్ ఎంపీ గారు బసనూరి దయాకర్ గారు, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి యొక్క ఆశీర్వాదంతో మరొకసారి ఎన్నికలకు బరిలో దిగిన సందర్భంగా బసనూరి దయాకర్ అన్నకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్తూ, నా పేరు చిలువేలు శంకర్, సామాజిక సేవా కార్యక్రమాలు ఎక్కువ చేస్తుంటాను, అన్న కూడా నా కార్యక్రమాలు ప్రత్యక్షంగా అనేక కార్యక్రమాలు చూశాడు. సో ఈరోజు సి ఓటర్స్ అండ్ ఐఏఎన్ఎస్ సంయుక్తంగా నిర్వహించిన తాజా సర్వేల్లో భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది ముఖ్యమంత్రుల్లో నెంబర్ వన్ చీఫ్ మినిస్టర్గా మరొక్కసారి గుర్తింపు పొందిన ఈ తరుణంలో సో ప్రతి ఒక్క తెలంగాణ వాసి తెలంగాణ బిడ్డలు గర్వపడాల్సిన సమయం సందర్భం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలు చేపట్టి కేవలము తెలంగాణ తెలుగు రెండు రాష్ట్రాలు మాత్రమే కాకుండా భారతదేశ వ్యాప్తంగా నెంబర్ వన్ సీఎంగా ప్రపంచ స్థాయిలో కూడా గుర్తింపు పొందినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క ఆశీర్వాదంతో ఒక నిరుపేద తెలంగాణ తల్లి విగ్రహాల రూపకర్త, ఒక శిల్పి ఆ కింది స్థాయి నుంచి ఒక గుర్తింపు పొందుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ అనేక మంది మన్నలు పొందుతూ ఈరోజు ముఖ్యమంత్రి యొక్క ఆశీర్వాదంతో మరియు మన వరంగల్ అర్బన్ రూరల్ ఎంపీ గారు మరియు ఎమ్మెల్యే గారి యొక్క మంత్రుల యొక్క అందరి యొక్క మన్నలతోటి మరొకసారి వరంగల్ పార్లమెంటు సభ్యుడిగా అభ్యర్థి మన ఫసలూరు దయాకరణకు అత్యధిక మెజారిటీ ఇవ్వాలని చెప్పేసి ఇంతకుముందు ఎన్ని లక్షల మెజారిటీ వచ్చిందో దానికంటే మూడింతలుగా ఈవెన్ ముఖ్యమంత్రి ఎంతైతే మెజారిటీ వస్తుందో అంత స్థాయి మన పసూరి దయాకర్ అన్నకు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఏకం కావాల్సిన సమయం. ఎందుకంటే ప్రత్యర్థి ఎవరైనప్పటికీ కూడా అన్న యొక్క విజయం అనేది అది ఎప్పుడో డిసైడ్ అయిపోయింది. కాకపోతే మనం ఆలోచించాల్సిన మెజారిటీ అనేది పసూరి దయాకర్ అన్నకు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మూడింతలుగా రావాలి. కేవలం మెజారిటీ విషయంలోనే మనం అందరం ముందుకుండాలి కాబట్టి ఈ సందర్భంగా మన పసలూరు దయాకర్ అన్నకు మరొక్కసారి శుభాకాంక్షలు చెప్తూ అన్నకు ఆల్ ది బెస్ట్.